హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదా, మినపగుండ్లు, రైసు, బెల్లం అండి, ఇది ఘీ అండి, అమూల్ ఘీ. వీటితో ఇప్పుడు మనం టేస్టీ హెల్తీ సున్నుండల్ని తయారు చేద్దామండి. చూడండి, చూస్తున్నారు కదా, గగ్గరి, ఉర్దు దాల్ అండ్ రైస్ అండి. ఇక కప్పు చాయ్ మినపగుండ్లు అండి. వీటిని మనం ఇప్పుడు ప్యాన్లో ఏ విధమైన ఆయిల్ ఏం లేకుండా ఇలాగ ఫ్రై చేద్దామండి. దాదాపుగా ఒక 2-3 నిమిషాల్లో ఇవి కలర్ చేంజ్ అవుతాయండి. చూస్తున్నారు కదండి మన చాయ్ మినపగుండ్లు ఏ విధంగా కలర్ చేంజ్ అయ్యాయో. ఇక రైస్ అండి, అదేండి బియ్యం అండి, 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి. వీటికి కూడా ఇలాగే ఫ్రై చేసేద్దామండి. ఇక గగ్గరి అండి, అదేనండి బెల్లాన్ని మనం ఈ విధంగా చాకుతో చిన్నగా తురుములాగా కట్ చేసుకుందామండి. మామూలుగా మిక్సీలో వేయచ్చు, కానీ చాకుతో అయితే మరి కాస్త బాగుంటుందని ఇలా చేస్తున్నామండి. ఇక ఇది ఘీ అండి, బాగా గట్టిగా హార్డ్గా ఉంది కదండి, అందుకల్ల అందుకని కొద్దిగా మెంతి గింజలతో దీన్ని మనం ఇప్పుడు వేడి చేద్దామండి. చక్కగా పలచగా అవ్వాలి కదండి. మనం మినుముల్ని బియ్యాన్ని మిక్సీలో ఏ విధంగా పొడి చేసుకున్నామండి. ఇంకా నెయ్యిని ఏ విధంగా కొద్దిగా వేడి చేసామండి మెంతులతో. చూస్తున్నారు కదా బెల్లాన్ని ఈ విధంగా చక్కగా కూరలాగా పొడి పొడిగా చేసుకున్నామండి. ఇక ఈ అన్నీ మనం మిక్స్ చేసేసి లడ్డూల్లాగా చుట్టేట్టు వినండి. చూస్తున్నారు కదా ఇలాగా మిక్స్ చేసేట వినండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మా ఈ వీడియో రెడీ అవుతుందండి. సున్నుండలు హెల్తీ టేస్టీ, చాలా మంచివి కదండి. ఇందులో కాల్షియం అండ్ ఐరన్ అన్నీ నిండుగా ఉంటాయి, పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. ఇలా బాగా చక్కగా మిక్స్ చేసేద్దామండి. ఈ బెల్లం అంతా ఈ పిండిలో కరిగిపోతుంది, సన్నగా ఉంది కాబట్టి తొందరగా కలిసిపోతుందండి. చూస్తున్నారు కదండి మనం ఈ విధంగా సున్నుండలు చిన్న చిన్న బాల్స్ లాగా క్యూట్గా తయారు చేసుకున్నామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని గ్రో చేయండి. బై అండి, ఉంటానండి.